ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెరా సాఫ్ట్ సంస్థకు చెందిన ఆస్తులు జప్తుకు ఏసీబీ కోర్టు సిఐడికి అనుమతి ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో టెరా సాఫ్ట్ ఆస్తులు అటాచ్మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతించింది. టెరా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ తో పాటు కానుమూరి కోటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు హైదరాబాద్ విశాఖ గుంటూరు సహా ఏడు ప్రాంతాలలో ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది. ఈ ఆస్తులు అటాచ్మెంట్ కు సిఐడికి ఏసీబీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ లో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్మెంట్ కు సిఐడికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. టెరాసాఫ్ట్ కు చెందిన మొత్తం 114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ కు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులోని టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్ కు సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని A11 తుమ్మల గోపీచంద్, ఆయన సతీమణి, తుమ్మల పవనదేవిలకు చెందిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థ ఆస్తులు A23గా ఉన్న కానుమూరి కోటేశ్వరరావుతో పాటు ఆయన డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్ సంస్థ ఆస్తులు అటాచ్ చేసేందుకు సిఐడి కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్పై సిఐడి వాదనలు వినిపిస్తూ నిధుల దుర్వినియోగం ఆరోపణ 2014 నాటిది అయితే అంతకుముందు ఆస్తులను ఎలా జప్తు చేస్తారని కోర్టు ప్రశ్నించగా దుర్వినియోగమైన నిధుల మొత్తానికి నిధుల ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టుకు ఉంటుందని వాదించారు. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఫైబర్ నెట్ కేసులోని 114 కోట్లు దుర్వినియోగం జరిగిందని సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులోని A1గా వేమూరి హరికృష్ణ ఉండగా, A11గా తుమ్మల గోపీచంద్, A25గా చంద్రబాబు పేర్లను సిఐడి నమోదు చేసింది. టెరాసాఫ్ట్ సంస్థకు చెందిన ఆస్తులతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుందని సిఐడి కోర్టు తెలియజేసింది.